రోల్ మీడియా న్యూస్ కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధాని మీద చర్చ డైవర్ట్ అయ్యి మరో కొత్త అంశం మీద చర్చ మొదలైంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన 3 రాజధానులకు సంబంధించిన బిల్లుపై మండలి చైర్మన్ షరీఫ్ తన విచక్షణ అధికారాన్ని ఉపయోగించి ఆ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపారు. దానితో రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు తాత్కాలిక బ్రేక్ పడిందని, దానికి కారణం తామే అని ఒక పక్క టీడీపీ సంబరాలు చేసుకుంటుంది. కానీ వైసీపీ ఈ విషయంపై ఫుల్ సీరియస్ అయింది. అందుకే శాసన మండలి రద్దు చేయుటకు నిర్ణయం తీసుకోబోతున్నట్లు జగన్ మరియు కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఇదే కనుక జరిగితే ఎమ్మెల్యేగా 2019 పోటీ చేసి ఓడిపోయిన లోకేష్ ఇక అసెంబ్లీ పరిసరాలలో తిరిగే అవకాశం కోల్పోతారు. ఇదే విషయాన్ని స్వయంగా జగన్ అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. అలాగే లోకేష్ కు రాజకీయ భిక్ష పెట్టింది వైఎస్ఆర్ అని కొడాలి నాని అసెంబ్లీ సాక్షిగా లోకేష్ మీద ఫైర్ అయ్యారు. రాజధాని విషయంలో గెలిచేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమా లేక ప్రతిపక్షమా అని ఇతర రాష్ట్రాల ప్రజలు, ప్రభుత్వాలు ఆసక్తిగా మన రాష్ట్రాన్ని గమనిస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి రోల్ మీడియా టీవీ.